ఈ వైసీపీ రెబల్స్కు టీడీపీ టికెట్లు ఖాయమేనా ఏపీలో అధికార వైసీపీకి రెబల్స్ చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ అధిష్టానంతో విభేదించారు అప్పటి నుంచి రచ్చబండ పేరుతో యూట్యూబ్లో సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏకిపడేస్తున్నారు నిత్యం వివిధ టీవీ ఛానళ్లతో పాటు సోషల్ మీడియాలోనూ తమ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు మరోవైపు ఏకంగా సీఎం జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన రెడ్లు అందులోనూ నెల్లూరు పెద్దారెడ్లు వైసీపీకి షాక్ ఇచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి జగన్ ప్రభుత్వ పనితీరుపై వరుసగా విమర్శలు చేస్తూ వచ్చారు ఏకంగా తమ ఫోన్లను తమ సొంత ప్రభుత్వమే ట్యాపింగ్ చేసిందని సంచలన విమర్శలు చేశారు దీంతో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డిలను వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జ్ పదవుల నుంచి తొలగించింది వీరి స్థానాలలో ఆదల ప్రభాకర్ రెడ్డి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిలను ఇన్ఛార్జీలుగా నియమించింది అంతేకాకుండా శ్రీధర్ రెడ్డి రామనారాయణ రెడ్డిల భద్రతను కూడా వైసీపీ ప్రభుత్వం తగ్గించిందనే విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో టీడీపీ ఈ ముగ్గురు రెబల్స్కు టికెట్లు ఖాయం చేసిందనే వార్తలు వస్తున్నాయి రఘురామకృష్ణం రాజును వైసీపీ ప్రభుత్వం అవమానించిన తీరు ఆయనను అరెస్టు చేసి చితకబాదిన వ్యవహారంతో క్షేత్రియ సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి ఉందని టీడీపీ భావిస్తోంది ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో ఉభయ గోదావరి విశాఖపట్నం జిల్లాల్లో కీలకంగా ఉన్న క్షేత్రీయ సామాజిక వర్గం వైసీపీకి ఓట్లేసే పరిస్థితి లేదన్నది టీడీపీ అంచనా ఈ క్రమంలో రఘురామకృష్ణం రాజును నర్సాపురం నుంచి టీడీపీ ఎంపీగా బరిలోకి దించే అవకాశం ఉందని అంటున్నారు ఇక ఆనం రెడ్డి నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయొచ్చని చెబుతున్నారు లేకపోతే రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యారెడ్డికి టీడీపీ సీట్ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది ఆనం రామనారాయణ రెడ్డి లేదా ఆయన కుమార్తె కైవల్యారెడ్డి టీడీపీ తరఫున ఆత్మకూరు నుంచి పోటీ చేయడం ఖాయమంటున్నారు ఇక నెల్లూరు రూరల్ బరిలో ప్రస్తుత వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా టీడీపీ టికెట్ ఖరారు చేసిందని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే కోటంరెడ్డి సైతం తాను వచ్చే ఎన్నికలలో టీడీపీ తరఫున నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు ఆనం రామనారాయణ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు టికెట్లు ఇవ్వడం ద్వారా జగన్ను ఆయన సొంత సామాజిక వర్గంలోనే దెబ్బ కొట్టాలని టీడీపీ భావిస్తోందని అంటున్నారు అందులోనూ నెల్లూరు జిల్లాలో రెడ్లు పెద్ద రెడ్లుగా ముద్రపడ్డారు వైసీపీ ప్రభుత్వం వచ్చాక తమ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ఉరిగిందేమీ లేదనే భావనలో రెడ్లు ఉన్నారని అంటున్నారు ఈ క్రమంలో రెడ్డి సామాజిక వర్గం పైన చంద్రబాబు దృష్టి సారించారని చెబుతున్నారు మరోవైపు వైసీపీ రవిరామకృష్ణం రాజు శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డిలను పార్టీ నుంచి బహిష్కరించడం లేదు ఈ పని చేస్తే వారికి సానుభూతి వస్తుందని భయపడుతోంది అందుకే పొమ్మనకుండా పొగబెడుతోందని చెబుతున్నారు ఇందులో భాగంగానే వారిని నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా తప్పించడం వారి భద్రతను కుదించడం వైసీపీ నేతలతో వారిని తిట్టించడం చేస్తుందని అంటున్నారు